వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడున్నానా? తోటలో ఉన్నాను. మీకు తెలుసు కదా, మేము వీకెండ్స్ తోటకొచ్చి తోట పని చేయిస్తూ ఉంటాము. సో లాస్ట్ వీకెండ్ రాలేకపోయాము వేరే పనుల వల్ల. అందుకని సుమారు 10 రోజులైంది మేము తోటకొచ్చి. ఇవాళే వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది. నాన్నగారు, అమ్మ, పిల్లలు, మేమందరం వచ్చాము. అయితే ఇప్పుడే ఒక రౌండ్ వేసుకొని వచ్చాను. జస్ట్ ఫస్ట్ మీకు ఇవాళ ఒక సూపర్ ఫ్రూట్స్ చూపించబోతున్నాను. మా తోటలో వచ్చే ఫస్ట్ ఫ్రూట్స్ ఇదేంటంటే, ఈ లెవెల్ మేము పళ్ళ తోటగా డిజైన్ చేసుకున్నామన్నమాట. ప్లాంటేషన్ చేసేటప్పుడు మొత్తం ల్యాండ్స్కేపింగ్ ఎలా ఉంది, ఏరియల్ వ్యూ ఎలా ఉంది, దాని తాలూకు మ్యాపింగ్ మొత్తం వేసుకున్నాం. మ్యాప్ వేసుకున్నాము, ఫిజికల్ మ్యాప్. అంటే స్కేల్ ప్రకారం 1 మిల్లీమీటర్ ఇస్ 1 ఫీట్, ఆ స్కేల్ ప్రకారం నేను మ్యాప్ మొత్తం వేశాను తోటది. సో దట్ మనకి ఎన్ని ప్లాంట్స్ కావాలి, ఏ ప్లాంట్ ఎక్కడ వేయాలి అన్నది ఒక ఐడియా వస్తుందన్నమాట. మినిమం చెట్టుకి చెట్టుకి మధ్య 10 అడుగుల డిస్టెన్స్ ఉంచితే బాగుంటుందని చెప్పారు. సో దట్ ఆ డిస్టెన్స్ ప్రకారం ఒక్కొక్క లెవెల్లో, మాది కొంచెం స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా ఫామ్, అందుకని ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లాంటేషన్ చేసాము. ఇది ఎస్పెషల్లీ ఫ్రూట్స్ కోసం వదిలేసిన లెవెల్ అన్నమాట. ఇంటి పక్కనే ఉన్న లెవెల్ ఇది. సో ఇదేంటంటే సైజ్, దీని సైజ్ నాకు ఎవ్రీథింగ్ బాగా గుర్తుంది, ఎందుకంటే రీసెంట్గానే చేసాం. అది ప్లాంటేషన్ అయితే మేము మే ఎండింగ్లోని జూన్ స్టార్టింగ్లో, అంటే వర్షాలు ఇంకా పడబోతున్నాయి అన్న టైంలోని చేసామన్నమాట. సో దట్ వర్షాకాలంలో మొక్కలు తొందరగా బతకడానికి అక్కడ కంఫర్టబుల్గా కొత్త రూట్స్ పెట్టి లూజ్గా సాయిల్ ఉంటుంది కాబట్టి బాగా పెరుగుతాయన్నమాట. వర్షాకాలం ముందు జనరల్గా ప్లాంటేషన్ చేస్తారు. సో అందుకని మేము జూన్లో ప్లాంటేషన్ చేసాము. ఈ లెవెల్ అయితే పర్టికులర్గా 100 ఫీట్ బై 80 ఫీట్ అన్నమాట, సారీ 90 ఫీట్, 100 బై 90 దీని సైజ్. కరెక్ట్గా రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది, అంతా ఒకే లెవెల్లో ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఒకప్పుడు చాలా ఘోరంగా ఉండేది, తుప్పలు డొంకలు చాలా ఉండేవి. మేము వచ్చిన తర్వాత అంతా క్లీన్ చేయించి చాలా లెవెల్ చేయించాము. దీన్ని కొంచెం హైట్ తెప్పించాము, కొత్త మన్ను కూడా వేయించాము. అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మేము ఎన్ని రకాల చాలా రకరకాల పళ్ళ చెట్లు వేసామండి. సుమారు ఈ లెవెల్లోని నాకు తెలిసి 70 మొక్కల దాకా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క లైన్కి పొడుగున 10 మొక్కలు వస్తాయి, 15 అడుగుల డిస్టెన్స్లో వేసాం కాబట్టి. ఇక విడ్త్ వైజ్ చూసుకుంటే ఇది 90 ఫీట్ కాబట్టి ఒక అడ్డు లైన్ చూసుకుంటే మనకి 8 మొక్కల దాకా వస్తాయన్నమాట. సుమారు 70 నుంచి 80 మొక్కలు ఇందులో వేసాం మేము. లాస్ట్ లైన్ ఇంకా వేయలేదు సరిగా, పప్పాయా వేయాలన్నమాట, అది ప్లాన్. సో ఈ పళ్ళ మొక్కలు ఎందుకు వేసాము అంటే మేము ఎక్కువగా పళ్ళు తింటాం కాబట్టి మాకు అన్ని రకాల పళ్ళు మనం తింటూ ఉంటే మంచి ఆరోగ్యం మనకు వస్తుంది కాబట్టి. ఈ ప్రస్తుతానికి ఈ ఏరియాలో ఉన్న పళ్ళ మొక్కలు ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాను రండి. అండ్ ఇవాళే ఫస్ట్ ఈల్డ్ వచ్చింది, అందుకనే వీడియో చేస్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. సో ఇది కొట్టండి, సరే వాటర్ యాపిల్ అన్నమాట. ఇది టొమాటో కలర్లో ఉన్నాయి. ఇవి చాలా గుత్తులు గుత్తులుగా కాస్తుంది. ఇవి ఇది 1.5 ఇయర్ చెట్టు అనుకుంటాను. మేము తేవడమే 1 ఇయర్ చెట్లు తెచ్చాము. సో పెరగడం ఈజీ అవుతుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, చనిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పి అలా తెచ్చామన్నమాట. కొంచెం కాస్ట్లీ పడుతుంది, బట్ అయినా కూడా మనకి తొందరగా ఫ్రూట్స్ వస్తాయన్నమాట. మేము వేసి 4 నెలలు కూడా అవ్వలేదు. అసలు షాక్ అన్నమాట, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక్క పిందె మొగ్గ కూడా లేదు. ఇప్పుడు చూస్తే ఇన్ని పళ్ళు గుత్తులు గుత్తులుగా కాసిందనమాట. ఇక్కడ చూసారు కదా, కింద అయితే అసలు కాయలేకపోతుంది చెట్టు బరువు. సుమారు 1.5 కిలోల కాయలు కాసింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రూట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది, పేర్లో ఉన్నట్టే వాటర్ యాపిల్ అని. సో ఇదేంటంటే కొంచెం వగరుగా ఉంటుంది, లైట్ స్వీట్నెస్ ఉంటుంది. నా ఫేవరెట్ ఫ్రూట్, ఎందుకంటే నేను ఎక్కువ తీపున్న తినలేనమాట, వెగటుగా అనిపిస్తుంది. సపోటా ఇవన్నీ, గ్రేప్స్ ఒక 10 తినేటప్పటికి కొంచెం మొహం ఒత్తేసినట్టు అవుతుంది అనమాట. ఇదైతే ఎన్నైనా తినచ్చు, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది, ఇందులో విటమిన్ సి ఉంటుంది ఎక్కువగా. ఇది కొంచెం హైబ్రిడ్ వెరైటీ అనే చెప్పచ్చు. సో ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తుంది అనమాట. మా ఫస్ట్ ఈల్డ్ ఇది. ఈరోజు ఈ డేటు ఈ ఆనందం గుర్తుండిపోవాలని చెప్పి వీడియో చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. సో మా పళ్ళ తోటలో ఫస్ట్ వచ్చిన పళ్ళు అనమాట ఇవి. ఇలా విరక్ కాసేసి గుత్తులు గుత్తులుగా వస్తాయని నేను కూడా అనుకోలేదు. సో థ్యాంక్ గాడ్. అన్ని మొక్కలు బతికేయండి, ఎందుకంటే
వేయడం ప్లాంటేషన్ ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో ఇప్పుడు ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ విపరీతంగా మొక్కలు వచ్చేసాయి. లాస్ట్ వీకే మొత్తం క్లీనింగ్ చేయించాము. సో మేము ఏంటంటే ఓ 10 అడుగులు డిస్టెన్స్ పెట్టుకోవడం వల్ల మనకి మధ్యలోంచి ట్రాక్టర్స్ వెళ్ళడానికి, ఏదైనా దున్నడానికి, లూజ్ చేయడానికి, సాయిల్ ఎరువులు వేసుకోవడానికి అన్నిటికీ అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే చిన్న చెట్లు, ఇవి కొంచెం ఒక 2-3 ఏళ్ళు అయితే ప్రతిదీ పెద్ద పెద్ద చెట్లు అవుతాయి కదా, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇది ఐడియల్ డిస్టెన్స్ అన్నమాట, కరెక్ట్ డిస్టెన్స్. ఒకప్పుడు మామిడి తోటలు అవి 25 అడుగులు వేసేవారు, బట్ ఇప్పుడు వచ్చిన వెరైటీస్లో అంతంత డిస్టెన్సెస్ అవసరం లేదు అని నర్సరీ వాళ్ళే చెప్పారు మాకు. సో వెతికేటప్పుడు కూడా చాలా నర్సరీస్ తిరిగాము మేము, చాలా కష్టపడ్డాము. ఎక్కడ దొరుకుతాయి, ఒక నర్సరీ హబ్ ఉందన్నమాట బెంగళూరు చుట్టుపక్కల మైసూర్ రోడ్లోని. సో అది ఎక్కడంటే దొడ్డాల్మరా అంటారు, అంటే బిగ్ బానియంట్రీ అని ఉంటుంది. అది కొన్ని ఎకరాల్లో ఉన్న బానియంట్రీ, చాలా హిస్టారికల్ ట్రీ అన్నమాట, పెద్ద మర్రి చెట్టు. దాని చుట్టుపక్కల ఎక్కువగా నర్సరీస్ ఉన్నాయన్నమాట. ఆ నర్సరీస్లో ప్రొఫెషనల్గా మీరు ఏమైనా తోటలు వేయాలన్నా అలాంటి వాటికి అది హోల్సేల్ మార్కెట్ లాగా అనుకోండి. సో మామూలుగా బెంగళూరులో నర్సరీ అంటే మహా అయితే లాల్బాగ్ అంటారు అందరూ, బట్ అవుట్స్కర్ట్స్లోని చాలా పెద్ద పెద్ద నర్సరీ హబ్స్ ఉన్నాయి. సో మన కడియ నుంచి అలాంటి పెద్ద పెద్ద నర్సరీస్ల నుంచి కూడా వస్తాయి అక్కడికి మొక్కలు, అన్ని రకాలు దొరుకుతాయి. మనకి ఇక్కడ దొరకందంటూ ఏది లేదు. ఇన్ఫ్యాక్ట్ యాపిల్స్, కొన్ని ఫారెన్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి, బట్ అవి కూడా తెచ్చి మేము ట్రై చేసాము, కొన్ని వచ్చాయి కొన్ని పోతాయి. ఇంకా మాకు తెలిసి మేము వేసినవన్నీ ఆల్మోస్ట్ బతికాయి, చిగుర్లు వచ్చాయి కొత్తగా. సో వీఆర్ వెరీ హ్యాపీ. శివస్వామి కూడా చాలా బాగా చూసుకుంటున్నాడని అర్థమవుతోంది తోట. సో ఏమేమి మొక్కలు వేసాం ఒకసారి అలా ఒక రౌండ్ తీసి చూసేద్దాం రండి. చూసారా ఇక కొత్త చిగుర్లు వచ్చాయి ఇక్కడ. ఇది రామాఫలం, సీతాఫలం అలాంటి వెరైటీ. ఇది అన్నిటికీ నాకు పేర్లు కూడా తెలియవండి, అక్కడ చూసినప్పుడు కౌంట్లోని కరెక్ట్గా రాసుకున్నాను కానీ ఇప్పుడు గుర్తులేవు. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వెరైటీ వేసాము. దీనికి ఎండింగ్స్లోని ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ జామ ఉంది, ఇది జామ లైన్ అనమాట. పైన కూడా జామ తోట సెపరేట్గా ఉంది, ఎందుకంటే జామలో విటమిన్ సి హైయెస్ట్ ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ తింటాము. సో మా ఇంట్లో అందరికీ జామ పళ్ళు అంటే ఇష్టం కాబట్టి పైన కూడా సెపరేట్గా ఒక 20 మొక్కలు జామ వేసామన్నమాట. ఇందులో ఒక లైన్ జామ వేసాము. ఇది హైబ్రిడ్ వెరైటీ కాదు, ఇది నార్మలే. సో చివరిలో మాత్రం పనసపళ్ళు వేసాం, పనస చెట్లు వేసాం 2. అవి స్పెషల్ పనస చెట్లు అనమాట. ఏంటంటే స్పెషాలిటీ గమ్లెస్ జాక్ ఫ్రూట్, అంటే తక్కువ బంక్ ఉంటుంది అన్నమాట. మామూలుగా మనం పనసపండు కట్ చేస్తే పీచు బంక చాలా ఉంటాయి కదా, నూనె రాసుకొని తీస్తూ ఉంటాం కదా తొనలు, అలా తీస్తున్నప్పుడు ఎక్కువ గమ్ బంక లేకుండా ఈజీగా వచ్చేటటువంటి ఒక హైబ్రిడ్ వెరైటీ అది. సో ఈ చివర ఆ చివర గమ్లెస్ జాక్ ఫ్రూట్ వేసాము. ఇంకా చూస్తే ఇక్కడ రాంబుటాన్ అని, స్టార్ ఫ్రూట్ అని, తర్వాత డ్రాగన్ ఫ్రూట్, వెల్వెట్ యాపిల్, ఇంకా చెర్రీ జామ. జామ పళ్ళలోనే చెర్రీ అంత చిన్న చిన్న పుల్లగా ఉంటాయన్నమాట. ఇలా రకరకాల పళ్ళు వేసాము. సో అన్ని మొక్కలు కూడా చాలా బాగా పెరిగాయి అన్నమాట, హ్యాపీగా ఉంది. సో ఇదండి మా పళ్ళ తోట. నెక్స్ట్ ఇదేంటంటే ఇల్లు, ఇంటికి ఇది 2nd లెవెల్ అన్నమాట. అక్కడి నుంచి చూస్తే ఇది బాగా పెరిగిన తర్వాత మీకు గుబురుగా ఒక్కొక్క చెట్టు షేప్ వచ్చిన తర్వాత, యాక్చువల్లీ కొమ్మలు కట్ చేయాలి, ఎక్కువ హైట్ పెరగనివ్వకుండా కొంచెం గుబురుగా చుట్టూ కొమ్మలు వచ్చేలాగా చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ మధ్యలో ఉన్న గడ్డి కూడా పీకిస్తాము 2-3 రోజుల్లో. లాస్ట్ వీకే ఇదంతా క్లీన్ చేయించి దున్నించామన్నమాట. సో అది కూడా నేను వీడియో పెడతాను మీకు. ఇదండి ప్రస్తుతానికి 2nd లెవెల్, అదే ఇంటి పక్కనున్న లెవెల్ని పళ్ళ తోటగా మేము వేసాము. ఇక్కడ ఇటువైపు చూసుకుంటే మనకి ఒక వెదురు చెట్టు ఉంది. ఆ వెదురు పొదలోనైతే ఎన్ని పక్షులు ఉంటాయంటే ఉదయాన్నే మీరు చూస్తే కనుక చాలా చిన్న 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 పక్షులు వస్తాయన్నమాట, ఎక్కువగా పిచ్చుకలు లాంటివి అన్నమాట. సో అందుకని అది తీసేయమన్నా తీయలేదు నేను, ఎందుకంటే వాటి అన్నిటి తాలూకా నివాసం పోతుంది, ప్లస్ వెదురు ఉంటే మంచిదేనంట. సో ఆ వెదురు పొదల పక్కనంతా మాకు నేరేడు చెట్లు ఎక్కువగా వచ్చాయి. అక్కడ ఒక కాలువ కూడా ఉంది, చూపిస్తాను రండి.
ఇగో ఇది పనస, చెప్పాను కదా గమ్లెస్ పనస అని. ఇదన్నమాట లీవ్స్ అన్నీ చాలా బాగున్నాయి, వర్షాకాలం కదా సో అందుకనే చాలా గ్రీన్గా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇక ఇంకో ఇది వెదురు చెట్లు, ఇవన్నీ చిన్న చిన్న నేరేడు చెట్లు అన్నమాట, ఒక 10 ఏళ్ళవి 15 ఏళ్ళ నేరేడు చెట్లు. ఇక్కడ నుంచి ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటుంది, అది అర్కావతి తాలూకా పాయ అన్నమాట. చిన్నది అర్కావతి అనేది ఒక నది, ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటుంది, ఒక 6 కిలోమీటర్స్ అన్నమాట బ్రిడ్జ్ అది ఉంది. సో అది జీవనది యాక్చువల్గా. ఎక్కడి నుంచి వస్తుందంటే నంది హిల్స్ అని ఉంది మనకి బెంగళూరు దగ్గర, నంది హిల్స్ దగ్గర నుంచి ఒక 200 కిలోమీటర్స్ అది ట్రావెల్ చేస్తుంది. సో ఈ తోట కొనే ముందు ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల జియోగ్రాఫికల్ ఏమేమి ఉన్నాయి వివరాలన్నీ నేను బాగా స్టడీ చేశానన్నమాట. అందులో అర్కావతి అనేది ఒక జీవనది, దాని తాలూకా ఒక చిన్న పిల్లకాలువ లాంటిది, ఇది పొలాలన్నిటికీ పనికొస్తుందని ఇది తవ్వించారు. లక్కీగా మేము తీసుకున్న 1.5 ఏకర్లోనే ఇది, అదే 2 ఏకర్స్ ఫామ్లోనే ఇది రావడం మా లక్ అని నేను ఫీల్ అవుతున్నాను అన్నమాట. సో దీనికోసం ఒక బ్రిడ్జ్ కూడా కట్టించాము, అక్కడ హెవీ ఫ్లో వచ్చినప్పుడు బ్రిడ్జ్ అవసరం అవుతుందన్నారు. ఒక్కొక్కసారి విపరీతంగా వర్షాలు పడితే ఎక్కువగా ఇలాంటివి అవసరం అవుతాయన్నమాట. సో ఇవి కన్స్ట్రక్షన్స్ అవి ఎలా చేసామన్నది ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ రీసెంట్గా చేసినవే కాబట్టి, ఇదైతే ఇంత బండరాళ్ళు అంటారు ఇక్కడ, రాళ్ళని దిండు అంటారన్నమాట. ఒక్కొక్కటి మనం కనీసం ఎత్తలేము, 20-25 కేజెస్ పైన ఉంటుంది. అలాంటి రాళ్లతో కట్టిన బ్రిడ్జ్ ఇది, మాకు ఒక 2.5 లాక్స్ ఎంతో అయింది ఈ బ్రిడ్జ్. లోపల ఒక 4 రింగ్స్ ఉన్నాయి, రింగ్స్ అంటే అదే పైప్స్ లాంటి పైప్ లైన్స్ వేసాము. అవి చాలా పెద్ద పైప్స్ అన్నమాట, హెవీ వాటర్ ఫ్లోని పంపించడానికి వేసే పైప్స్. 4 పైప్స్ వేసాం, ఇటు రెండు అటు రెండు. అదంతా నేను తోటలో ఎప్పుడెప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేసాం, ఇల్లు ఎలా కన్స్ట్రక్ట్ చేసాం, ఏ దేనికి ఎంత అయింది అన్ని వివరంగా నేను డిఫరెంట్ వీడియోస్ పెడతాను. ప్రస్తుతానికి ఇది పళ్ళ తోట, మొన్న క్లీన్ చేసిన తర్వాత జొన్న చేను వేసాం ఇక్కడ. సో ఇది మొక్కజొన్న అన్నమాట, ఇది స్వీట్ కార్న్ అలాంటిది కాదు, మన రెగ్యులర్ నాటు జొన్న. ఇక్కడ జీడి మొక్కలు కూడా వేసాము. సో కింద కూడా మొత్తం క్లీన్ చేసాం కదా, ఈ వీడియో నేను పెడతాను మీకు. లాస్ట్ టైము ట్రాక్టర్స్తో మొత్తం క్లీన్ చేయించాము, అక్కడ కూడా జొన్నలు వేశారు. ఇది ఇవాళ ఒక లెవెల్ న్యూస్ అన్నమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐ వాంట్ షేర్ దిస్ విత్ యూ ఆల్ బికాజ్ ఇట్స్ ద ఫస్ట్ ఫ్రూట్ హ్యాపీనెస్ టుడే. మాకు వచ్చిన ఫ్రూట్ ఎలా ఉందని మీకు చూపిద్దామని వీడియో చేశాను అన్నమాట. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యాపీగా ఉంది, ఇంకా పడిపోతున్నాయి ఆప్చే.